ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు తెలియజేయనది ఏమనగా కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత మీ యొక్క డేటాను ఏ విధంగా మీరే మీ యొక్క మొబైల్ ఫోన్లో ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు కాలేజీలో పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మీరే చెక్ చేసుకోవడానికి ఇంటర్ బోర్డు వాళ్ళు ఇంటర్నెట్లో చెక్ లిస్టును ఉంచడం జరిగింది. ఈ చెక్ లిస్టులో మన యొక్క డీటెయిల్స్ని మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ డీటెయిల్స్లో ఏదైనా తప్పు కనుక ఉన్నట్టయితే మీ యొక్క క్లాస్ ఇన్ఛార్జ్ను కలిసినట్టయితే తప్పు ఉన్నటువంటి డేటాను సరిచేయడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు మన యొక్క డేటాను మనం ఏ విధంగా వెరిఫై చేసుకోవచ్చు? ముందుగా మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని కానీ లేదా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను క్రోమ్ ద్వారా చూపిస్తాను. దీంట్లో ముందుగా మీరు ఏం చేస్తారు అంటే tsbie.ccg.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ సర్చ్ సింబల్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఇంకో పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది. దీంట్లో మనం TSBI పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే మనకు కింద IPE 2021 స్టూడెంట్స్ చెక్లిస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ ఈ స్టూడెంట్స్ చెక్లిస్ట్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనము మరొక పేజీకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటుంది అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ చెక్లిస్ట్ IPE 2021 అంటున్నారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ ఫస్ట్ ఇయర్ బబ్బుల పైన, సెకండ్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ బబ్బుల పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము ఫస్ట్ ఇయర్ విద్యార్థికి సంబంధించిన డేటాను వెరిఫై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ పైన క్లిక్ చేస్తే SSC నంబర్ అని అడుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకైతే ప్రీవియస్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ప్రీవియస్ హాల్ టికెట్ నంబరు అని అంటే మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ది మీ యొక్క హాల్ టికెట్ నంబర్ను మీరు ఎంటర్ చేయండి. సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కాబట్టి SSC హాల్ టికెట్ నంబర్ను మనం ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇయర్ విద్యార్థికి సంబంధించిన మనం డేటాను చూస్తే ఇక్కడ ఫస్ట్ ఇయర్ బబ్బుల పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఏమంటున్నాడు, SSC నంబర్ అంటే 10వ తరగతి నంబర్, హాల్ టికెట్ నంబర్ 20151045 71. ఇక్కడ క్లిక్ చేశాను. హాల్ టికెట్ నంబర్ కానీ మీ ప్రీవియస్ హాల్ టికెట్ నంబర్ కానీ ఎంటర్ చేసినప్పుడు 10 నంబర్లు ఉన్నాయా లేదా కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ March 1960 అని చూపిస్తుంది. ఫస్ట్ మనం ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, 1960. ఇక్కడ స్క్రోల్ చేసినట్టయితే మనం పుట్టిన సంవత్సరాలు మనకు కనబడతాయి. ఇక్కడ విద్యార్థి 2004లో జన్మించడం జరిగింది కాబట్టి దీనిపైన క్లిక్ చేయండి, 4 పైన. ఇక్కడ మళ్ళీ మార్చ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ సంవత్సరంలోని నెలలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ
ఫిబ్రవరి టు డిసెంబర్ వరకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే విద్యార్థి 9వ నెలలో జన్మించాడు, అంటే సెప్టెంబర్లో, కాబట్టి సెప్టెంబర్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు 3వ తారీఖు నాడు జన్మించాడు, కాబట్టి మళ్ళీ ఇక్కడ 3వ తారీఖుపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే 3/9/2004 అని చెప్పేసి మనకు చూపించింది. ఇక్కడ ఎంటర్ క్యాప్చాను ఉంది, VP6NGB. ఇది మనకు అర్థం కాకపోతే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ బటన్పై క్లిక్ చేస్తే క్యాప్చా అనేది చేంజ్ కావడం జరుగుతుంది. అవసరం లేదు అంటే ఉన్న క్యాప్చానే మనం ఎంటర్ చేస్తే మన డీటెయిల్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు, అన్ని క్యాప్స్ లెటర్సే ఉంచాలి. ఇక్కడ 5, 6, L, 9, J, D. ఇక్కడ ఈ క్యాప్చా ఉంచిన తర్వాత గెట్ స్టూడెంట్స్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనం ఎవరి హాల్ టికెట్ నెంబర్ అయితే కొట్టామో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మీ అడ్మిషన్ నంబర్, మీ స్ట్రీము, అంటే మీరు జనరలా వొకేషనలా, మన కళాశాలలో జనరలే ఉంది కాబట్టి అందరికీ జనరలే ఉంటుంది. ఎస్ఎస్సి నంబర్, మీ మీడియం చెక్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకు తెలుగే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం అని ఉండాలి. ఇక్కడ మీడియం, స్టూడెంట్ నేమ్ మిద్దె విజయ్, గ్రూప్ సిఈసి, ఇక్కడ ఫాదర్ నేమ్ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నెక్స్ట్ మదర్ నేమ్ మిద్దె మంజుల, ఇక్కడ కమ్యూనిటీ కోడ్ ఎస్సీ, అంటే మీరు ఎస్సీ అయితే ఎస్సీ అని వస్తుంది, బీసీ అయితే బీసీ అని వస్తుంది. ఇక్కడ మీ జెండర్, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీ ఫోటోను ఒకసారి వెరిఫై చేసుకోండి, ఫోటో మీదేనా కాదా, ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఫోటో ప్లస్ సిగ్నేచర్ వెరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు కనిపిస్తాయి. దీంట్లో ముఖ్యమైనది ఏంటిది అనంటే మీ ఫస్ట్ లాంగ్వేజ్, ఇది అందరికీ ఇంగ్లీషే ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్, మీరు తెలుగు క్లాస్ వింటున్నారా హిందీ క్లాస్ వింటున్నారా, అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. తెలుగు పేపర్ 1. అదేవిధంగా మీ సబ్జెక్ట్స్ ఆప్షనల్, అంటే సిఈసి వాళ్ళకు ఎకనామిక్స్, కామర్స్, పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీ మీడియము, మీ ఫోటో, మీ సిగ్నేచరు, మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్, ఒకటేంది మీ యొక్క మీడియం, మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, ఇక్కడ మీ సెకండ్ లాంగ్వేజ్, ఇవన్నీ సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా తప్పులు గనక ఉంటే మీ కాలేజీలోని మీ యొక్క క్లాస్ ఇన్ఛార్జ్ని సంప్రదించినట్టయితే మీ యొక్క ర్యాంక్ డేటాను సరిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా విద్యార్థులు ఎవరికి వారే మీ యొక్క డేటాను సరిచూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.